హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాగరిక విలేజ్ వీడియోస్ అంతకన్నా ముందు ఈ రోజు టాపిక్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం గురించి మీతో షేర్ చేయబోతున్నా ఇదే అన్నమాట ఆ ప్రాబ్లం అనేది ఇది మక్క అనమాట మక్క కర్రలకు ఇది ఒక కొత్త రకమైన వ్యాధి లాగా అయిపోయింది అనమాట ఒక మనిషికి అయితే ఎలా ఉంటుందో వ్యాధి అనేది అలా అయిపోయింది దీన్ని కత్తెర పురుగు అంటారంట మోగి పురుగు మోగి పురుగు అంటే మొదలలో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇది దానివల్ల రైతులకు ఎంత నష్టం వస్తుందంటే అలా మొదలలో పురుగు రావడం ద్వారా రైతులు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి రసాయనాలు అధికంగా హెవీగా ఉన్న దాన్ని స్ప్రే చేయడం ద్వారా మక్కకు దాని ద్వారా మనం ఏంటి అంటే ఆ కంకుల్ని గాని ఆ మక్కల్ని గాని మనము రొట్టెల రూపంలో అలా తీసుకుంటాం కదా దానివల్ల హెల్త్ అనేది చాలా పడవుతుంది అందుకోసమని ఎవరికైనా నేచురల్ వేలో అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరికైనా శాస్త్రవేత్తలకైనా ఎవరికైనా నేచురల్ వేలో హెవీగా డోసెజెస్ ఉన్నా మందులు కాకుండా నేచురల్ వేలో ఏదైనా ఉంటే మటుకు రైతులకు సజెషన్ ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడు ఈ సమస్య అనేది నేను చూస్తున్నది టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ సమస్య అనేది ఇక్కడ ఉంది అనమాట ఏంటి అంటే మొగి పురుగు కత్తెర పురుగు అనేది రావడం అనేది జరుగుతుంది దాని ద్వారా నేను చూస్తున్నాను నేను కూడా రైతునే కాబట్టి నేను చూస్తున్నాను చాలా స్ప్రే చేయడం జరుగుతుంది కాకపోతే అలా చేయడం మనసుకు రాకుండా మక్క అనేది నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి అలా చేయాల్సి వస్తుంది న్యాచురల్ వేలో ఏదైనా రెమెడీ ఉంటుంది సాంప్రదాయబద్ధంగా ఏదైనా రెమెడీ ఉంటే మట్టుకు రైతులకు తెలియజేయండి ఎందుకనంటే ఇలా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి అలాగే మన హెల్త్ని కూడా నష్టపోతాం హెవీ స్ప్రే చేస్తే మాత్రం హెవీగా రసాయనిక పదార్థాలు స్ప్రే చేస్తే నష్టమవుతుంది కదా అందుకోసమని కొంచెం ఎవరైనా తెలిస్తే ఆరోగ్యానికి హాని చేయకుండా ఏదైనా పద్ధతి మీకు తెలిసినట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలియజేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకనంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం పెట్టే పంటకైనా మీ సజెషన్స్ మాకు అందినట్టయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ప్రతి రైతుకి కూడా ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు నష్టపోవడం జరుగుతుంది ఈ పురుగు ద్వారా ఈ సమస్యకి పరిష్కారం గనక మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులకు హెల్ప్ అవుతుంది కదా ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్